కరీంనగర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మద్దతు పలికింది. ఈ కార్యక్రమంలో జిల్లా టీయూడబ్ల్యూజే సంఘం జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జర్నలిస్ట్ సంఘం నుండి మరి పెద్దలు 22 బస్సులు 160 మంది సిబ్బందితో ప్రారంభమైన ఈ ఆర్టీసీ 10,000కు పైగా బస్సులతో ప్రపంచంలోనే అత్యధిక బస్సులు కలిగిన సంస్థగా గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కడం ఇవాళ ఆర్టీసీ కార్మికుల శ్రమ ఫలితమని చెప్పక తప్పదు. ఈ సంస్థను తెల్ల ఏనుగుగా మార్చి కార్మికుల పొట్టలు కొట్టి వారి సౌకర్యాలను విస్మరించిన ఫలితంగా ఇవాళ కార్మికులు సమ్మె బాట పట్టాల్సి వచ్చింది. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి, కార్మికుల ఉద్యోగాల నుంచి తొలగించడానికి ఇవాళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ గా అభివర్ణించడం అది అర్థం లేని విధానం. 22 రోజుల సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికుల కృషి ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ఈ కార్మికులకు మీరిచ్చే బహుమతి ఇది అనా అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రశ్నిస్తూ ఉన్నది. ఇవాళ అత్యధికంగా ఆస్తులు కూడా పెట్టుకుని అత్యధిక లాభాలు ఆర్జించే స్థితిలో ఉన్న ఆర్టీసీ ప్రతిరోజు 11,38,00,000 ఆదాయాన్ని ఇవాళ ఆర్టీసీ సంస్థ ఆర్జిస్తుందంటే ఇది కార్మికుల కృషి ఫలితం. ఇలాంటి ఆర్టీసీ సొమ్మును దుబారా చేస్తూ 6 ఏళ్ల పాటు దీనికి ఒక వ్యవస్థ లేకుండా, ఒక దిక్సూచి లేకుండా, ఒక ఎండీ లేకుండా చేసి దీన్ని నష్టాల పాల్చేసిన ప్రభుత్వం ఇవాళ సమ్మకు బాధ్యత వహించాలి. ఇవాళ కొంతమంది కోనావాదులు, టీఆర్ఎస్ అనుకూల శక్తులు సామాజిక మాధ్యమాల్లో సమ్మె సందర్భాల్లో, పండుగ సందర్భాల్లో సమ్మె చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అయినా ఇవాళ ప్రజలంతా చాలా ఓపికతో ఉన్నారు, ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు, ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల పూర్తి సంఘీభావంతో ఉన్నారు. వారందరికీ కూడా మా యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ కార్మిక సంఘాలన్నీ కూడా ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలవాలని, వారి సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, వారు కోరికలు సాధించేంత వరకు జరిగే ఈ పోరాటంలో వెన్నుదన్నగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.